విశాఖలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ వెలువడటంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పలువురు మహిళలు గ్యాస్ వాసనకు తట్టుకోలేక వాంతులు చేసుకున్నారు. కళ్లు మండుతున్నాయంటూ ఇళ్లలో నుంచి వేరే ప్రాంతాలకు పరుగులు తీశారు. చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతాల జనం మేఘాద్రిగడ్డ వైపునకు వచ్చేశారు. గ్యాస్ గాల్లో వ్యాపిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంపెనీలో మరమ్మతు పనులు వేగవంతం చేశారు. జనం ఒక్కసారిగా గుంపులుగా రోడ్ల మీదకు రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. విశాఖలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ వెలువడటంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పలువురు మహిళలు గ్యాస్ వాసనకు తట్టుకోలేక వాంతులు చేసుకున్నారు. కళ్లు మండుతున్నాయంటూ ఇళ్లలో నుంచి వేరే ప్రాంతాలకు పరుగులు తీశారు. చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతాల జనం మేఘాద్రిగడ్డ వైపుకు వచ్చేశారు. గ్యాస్ గాల్లో వ్యాపిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంపెనీలో మరమ్మతు పనులు వేగవంతం చేశారు. జనం ఒక్కసారిగా గుంపులుగా రోడ్ల మీదకు రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అక్కడే ఉన్న స్థానికుడు సాయి కుమార్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సాయి కుమార్ గారు నమస్తే అండి. సాయి కుమార్ గారు, అసలు ఇక్కడ ఏం జరిగిందండి? యాక్చువల్లీ తెల్లవారుజామున 3 అండి వేపర్స్ వచ్చేస్తే ఈ ఇంట్లో లోపల కూడా వచ్చేసాయి. లోపల ఉన్న ఆక్సిజన్ అంతా స్టైరిన్ తో నిండిపోయింది. యాక్చువల్లీ ఆ కెమికల్ నేమ్ స్టైరిన్ అనమాట. స్టైరిన్ ఏదైతే లోపల ఇన్ని రోజుల నుంచి లాక్డౌన్ అవడం వల్ల వాళ్ళు స్టార్ట్ చేయలేదు. ఆఫ్టర్ లాక్డౌన్ అయ్యాక వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఏదో సంథింగ్ అయ్యింది. నైట్ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తుంటే స్టైరిన్ మొత్తం లీక్ అయిపోయి మొత్తం కళ్ళన్ని మండిపోయాయి. మొత్తం అంతా వేపర్ వచ్చేసింది. అసలు తట్టుకోలేదు, భరించలేకపోయాం. రెస్క్యూ టీమ్ వచ్చి పోలీసు వచ్చి నన్ను కాపాడారు. సో అక్కడ లోకల్లోనే ఉంటారు మీరు? అక్కడ అంటే ఆ పాలిమర్స్ కంపెనీకి మీ ఇళ్ళకి ఎంత డిస్టెన్స్ ఉందండి? చాలా దగ్గర అండి. 1 కిలోమీటర్ కూడా ఉండదు, 1/2 కిలోమీటర్ ఉంటది. రూమ్ లో ఉంటాను నేను ఇక్కడ వెంకటపురంలో. పాపం చాలా మంది పిల్లలు అందరూ దగ్గుతూ దగ్గుతూ తుమ్ముతూ తుమ్ముతూ చాలా అల్లాడిపోయారు. నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా పోలీసులు నన్ను చాలా కాపాడారు, వాళ్ళకి ధన్యవాదాలు. అసలు అంటే గ్యాస్ లీక్ అవడానికి కారణాలు ఏంటనేది ఏమైనా తెలిసిందా అండి? అదే అండి, వాళ్ళు స్టార్ట్అప్ చేద్దాం అనుకున్నారు ఈరోజు. స్టార్ట్అప్ చేయడం వల్ల స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకుని చేశారో సంథింగ్ ఏదో రివర్స్ అయిందో పిఎస్సీ ఏదో అయిందో సంథింగ్ అర్థం లేదు. గ్యాస్ అంతా లీక్ అయిపోయి లీక్ అయిపోయింది అనమాట. మరి దానికి సంబంధించి మరి మరమ్మతులు చేస్తున్నారా అక్కడ అధికారులు? కంట్రోల్ చేస్తారంట. కంట్రోల్ చేస్తారు చేస్తారు. ఇప్పుడు పరిస్థితి అక్కడ బాగానే ఉందండి. సింగిల్ సిస్టమ్ పెట్టి దాన్ని మొత్తం కంట్రోల్ చేసి స్టైరిన్ అంతా అక్కడే కండెన్స్ చేసేలా చేశారు, కండెన్స్ అయ్యేలా చేశారు. అయితే కొంతమందిని హాస్పిటల్ కి తరలించారని అంటున్నారు. మరి అంటే చాలా సీరియస్ అయిందా వాళ్ళకి? ఏ విధంగా ఎలా ఉంది ఇప్పుడు? అంటే శరీరం అనేది లంగ్స్ కి చాలా ఎఫెక్ట్ అండి. కళ్ళకి మండుతాయి. హాస్పిటల్ వెళ్ళారు కొందరు. కొందరు పెద్దవాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయింది, చిన్నపిల్లలకి. మొత్తం ఎంత మంది ఉన్నారండి అక్కడ దగ్గర ప్రాంతాల్లో? దగ్గర దగ్గర ఒక 300 మెంబర్స్ ఉండొచ్చు. ఏ టైంలో జరిగింది ఇదంతా? నైట్ 3 కి స్మెల్ వచ్చిందండి. ఓకే, అదనమాట. అయితే నెక్స్ట్ మమ్మల్ని పోలీసులు తీసుకొచ్చి పెందుతు దగ్గర వెళ్ళేశారు. ఇప్పుడు ఇక్కడ సేఫ్ గానే ఉంది, కానీ ఇక్కడ కూడా లైట్ గా స్మెల్ వస్తుంది. అంటే శరీరం చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అంటే ఆ సమయంలో మీరు అందరు ఏం చేశారు? అంటే స్మెల్ రావడంతో బయటికి వచ్చేసారా? ఇంకా వచ్చి వస్తే గబ్బు ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఏం చేయాలి అర్థం కాక లోపల ఉన్నాము. ఈ లోపల పోలీస్ హార్న్స్ వినబట్టాయి, ఐ మీన్ సౌండ్స్ వినబట్టాయి. డోర్ తీయగానే వాళ్ళు వచ్చారు. వచ్చండి వచ్చండి అని లోపల ఎక్కించేసుకుని తీసుకొచ్చేసారు అనమాట. ఇప్పుడు మొత్తం అక్కడ స్మెల్ అంతా తగ్గిందా అండి? ఇప్పుడు నేను అక్కలేనండి, పెందుతూ వచ్చేసారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, సేఫ్గా ఉన్నాం. ఇప్పుడు
మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరస్పాండెంట్ మూర్తి నడి తెలుసుకుందాం. మూర్తి, అసలు ఏం జరిగింది? గ్యాస్ ఎలా లీక్ అవుంది? దీనికి సంబంధించి అసలు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? నిలిమా, రాత్రి 2 గంటల సమయంలో ఎల్జీ పాలిమర్స్ ఎక్స్టెన్షన్ వింగ్ సంబంధించి 2 బ్లాక్లు తయారవుతున్న పరిస్థితి ఉంది. ఆ బ్లాకుల తయారీకి ఉన్న ప్లేస్ నుంచి ఈ విషవాయువు, ఈ స్టెర్లిన్ అనే ఒక వాయువు లీక్ అయినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా లాక్డౌన్ సమయం ఉంటుండగా అసలు ఆ కంపెనీ యాక్టివిటీస్ ఎలా స్టార్ట్ చేసింది అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనికి గతంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు ఇచ్చింది. ఇది చాలా హయ్యర్ అఫీషియల్ స్థాయిలో దీనికి అనుమతులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఏపీ స్థాయిలో దీనికి ఎలాంటి పర్మిషన్లు ఎలా ఇచ్చారనే దాని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఆర్ఆర్ వెంకటాపురంలో ఉండే ఈ ఎల్జీ పాలిమర్ చుట్టుపక్కల ఉండే 10 కిలోమీటర్ల రేడియస్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ నివాసం ఉంటున్న సొంతిళ్లలో ఉన్న వాళ్ళు చాలా మంది ఈరోజు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మనం సింహాచలం ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ఆర్ఆర్ వెంకటాపురానికి ఇక్కడికి కనీసం 8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ నుంచి రాత్రి సుమారు 3 గంటల సమయంలో ప్రాణాలను అరచేతులు పెట్టుకుని ఇక్కడ ఉన్నవాళ్ళందరూ మనకు కనిపిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, అలాగే ఆడవాళ్ళు మొత్తం అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు స్టెర్లిన్ అనే ఒక వాయువు లీక్ అవడం చాలా ప్రమాదకరమైన అంశం. ఇప్పుడు చాలా మంది అక్కడ స్పృహ తప్పి పడిపోయిన దృశ్యాలు కూడా అక్కడ ఉన్నాయి. మీరు చెప్పండి సార్, అసలు ఎలా జరిగింది? మీకు ఎప్పుడు తెలిసింది? రాత్రి 3 గంటలకి మాకు పక్కన నైబర్ ఏమో ఫోన్ చేశాడండి, ఇలాగా వాయువు లీక్ అయ్యిందని. మేము ప్రాణభయంతో మొత్తం అందరం పరిగెత్తుకు అపార్ట్మెంట్ అంతా ఖాళీ చేసి వచ్చాం. దారిలో వచ్చేటప్పుడు చూస్తే ఎంత భయానకమైన వాతావరణం అంటే పిట్టల్లా రాలిపోయి ఉన్నాం. దగ్గర 10-15 బైకులు, మనుషులు పడిపోయి ఉన్నారు. మేము ఇంకా వేపగుంట అటువైపు వెళ్తే ఇంకా అక్కడికి వాసన వస్తుందని ఇక్కడ అడవివరం రోడ్లోకి వచ్చేసాం. ఇది పరిస్థితి. అసలు చెప్పండి సార్, ఇలాంటిది ఎప్పుడైనా లీకేజ్ అవుతుండేదా అక్కడ? ఇదివరకు ఎప్పుడో విన్నామండి. అక్కడ బాగలేదు, వాతావరణం కాలుష్యంగా ఉంటుందని తెలిసింది. కాకపోతే ఏంటంటే అక్కడ మేము సొంతగా ఇల్లులు అవి కొనుక్కున్న తర్వాత అక్కడ ఉన్నాము. కాకపోతే ఇప్పుడు అనుకోకుండా ఇలాంటి పరిస్థితులు జరగడం వల్ల అందరూ పిల్లలతో ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పరుగులు పెట్టాం. అయితే ప్రభుత్వం, అక్కడ ఉన్న నాయకులు, అధికారులు కూడాను దీని మీద స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలి. రెసిడెన్స్ ప్లేస్ అది ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతంలో అలాంటి ఫ్యాక్టరీలు ఉండకూడదు. కాకపోతే మరి అప్రూవల్స్ అవి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఇప్పుడు ఎదురు చూస్తాం. ఆడవాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది వచ్చారు ఉదయాన్నే. మామ, మీరు చెప్పండి, అసలు ఎందుకు ఇలా జరిగింది? ఇంతకుముందు ఎప్పుడైనా వాసనలు వచ్చాయా? ఇప్పుడు పిల్లలతో మీ పరిస్థితి ఏంటి? పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇలా రోడ్డు మీదకి వచ్చాము, అది ఎవరికి నిద్ర లేవు, ఏమి లేవు. రాత్రి 3 గంటలకి ఇలా స్మెల్ రాగానే పిల్లల్ని తీసుకొని ఇలా వచ్చేస్తాం డైరెక్ట్గాను. ఎవరికి ఏమి తీసుకొని కూడా రాలేదు, కనీసం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని అలా రోడ్ల మీదకి వచ్చాము. ఫ్యాక్టరీ అక్కడ మూయించేస్తే బాగుంటుంది కొంచెం. చాలా ఇబ్బందులు పెడుతున్నాం మొత్తం అందరం. మీరు చెప్పండి, ఈ రోజు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఎలా వచ్చారు? అసలు మీరు ఇంతకుముందు ఇలాంటి దుర్ఘటనలు చూసారా? లేదండి, అది ప్రతిరోజు రాత్రి అందరూ పడుకున్న 1 గంట ఆ టైం అప్పుడు ఆ స్మోక్ అంతా వస్తూనే ఉంటదండి. నేను చాలాసార్లు వీడియో కూడా తీశాను. అయితే ఎవరు పబ్లిక్ అంతా కూడాను అక్కడ ఆ కంపెనీలో ఆ సరౌండింగ్స్లో బతుకుతున్న ప్రజలు ఆల్మోస్ట్ 50% పీపుల్ ఆ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ రీజన్ మీద ఓన్లీ ఎవరు కూడా యాజిటేషన్ చేయలేదండి. ఈరోజు వరకు రాత్రి అర్ధరాత్రి 1 గంట ఆ టైం అప్పుడు స్మోక్ వదులుతుంటాడు ప్రతిరోజు కూడా, ఎవ్రీడే. సో అది దాన్ని ఎవరు కూడాను యాంటీగా మాట్లాడాలనుకుంటే అక్కడ ఉన్న సరౌండింగ్స్లో ఉండే ఎంప్లాయీస్ దాన్ని ఆ కంపెనీని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పొలిటీషియన్స్ ఈ రీజన్ మీద ఈ రోజు జరిగే ఆల్మోస్ట్ ప్రాణాల మీదకి వచ్చిందండి. ఒక డోర్ వేయడానికి కూడా, ఒక మనిషికి తాళం వేయడానికి కూడా అవకాశం లేనంతగా వాయువు ఇంట్లోకి వచ్చేసింది.
ఇంకా చచ్చిపోతామని ఇంకా ఆలోచించుకొని ఇంకా పరుగులు తీసుకొని కార్లు తీయడానికి బైకులు తీయడానికి బైకులు తీసిన వాళ్ళు రోడ్ల మీద పడిపోయారు. ఇంకా మరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి 8 కిలోమీటర్ల దూరంలో వచ్చి ఇక్కడ తలదాచుకోవాల్సి వచ్చిందండి. ఈ ఈ విపత్కర పరిస్థితిని పొలిటీషియన్స్ లైట్గా తీసుకోకుండా ఇప్పటికైనా ఆ కంపెనీని అక్కడి నుంచి రిమూవ్ చేస్తారని ప్రజలందరూ కూడా ఈ రోజు నుంచి ధర్నా చేయడానికి కూడా రెడీగా ఉన్నామండి. మీరు చెప్పండి, లాక్డౌన్ సమయంలో ఇలాంటి చర్యలు అసలు ఎలాంటి వరకు సమర్థనీయం, మీరు ఏ విధంగా మీరు చూస్తారు? చాలా ప్రమాదకరం అండి. ఇప్పుడు కరోనాతో కరోనా గురించి అందరూ పోరాడుతున్న సమయంలో ఇలాంటి జరగడం చాలా ప్రమాదం. ఇప్పుడు మేము వేరే చుట్టాలింటికి కానీ బంధువుల దగ్గరికి కానీ స్నేహితుల దగ్గరికి కానీ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో మేము ఉదయం 3 గంటల నుంచి పిల్లలతో అందరితో ఉన్నాము. మేమే కాదు, వేల మంది ఇక్కడ ఉన్నారు. దీని విషయంలోనేమో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, రాజకీయ నాయకులు ఎలా సహాయం చేస్తారు, అధికారులు ఏం చేస్తారు, ఈ విషయంలోనే ఎదురు చూస్తామండి. ఇది మనం ముఖ్యంగా చూడొచ్చు, ఇది ఒక ప్రమాదకరమైన ఘటన. గతంలో హెచ్పిసిఎల్ బ్లాస్టింగ్ సమయంలో ఎలాంటి ప్రమాదాన్ని చవిచూసామో ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదమే ఇప్పుడు మనకి ఎల్జీ పాలిమర్స్ విషయంలో కూడా కనిపిస్తుంది. మీరు చెప్పండి అమ్మా, ఈరోజు మీ పరిస్థితి ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు? ఏమో అర్థం కావట్లేదు సార్. ఏజ్ పర్సన్ తీసుకుని వచ్చాం కార్లో కూర్చోబెట్టి, ఊపిరి అందలేదు బయట. మాతో 90 సంవత్సరాలు సార్. రోడ్డు మీదకి వస్తే పెట్టలేక అక్కడికక్కడ పడి అందరూ ఒకరి మీద కాలు వేలు పైకి పెట్టేసి ఉన్నారు సార్. ఒక ఏజ్ ఆవిడ రక్తంతో పడిపోయి ఉన్నారు సార్. సార్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు సార్. ఏంటమ్మా ఇక్కడ ఏం చేయబోతున్నారు పొలిటీషియన్స్, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? లోకల్ గా ఉండే వాళ్ళు ఆ కంపెనీని ప్రొటెక్ట్ చేస్తున్నారు, రాజకీయ కారణాలు ఒక వాళ్ళ ఉపాధి కోసం చూసుకుంటున్నారు, ప్రజల ప్రాణాలను పట్టించుకుంటున్నారా? ఏం తెలియదు సార్, ఏమీ తెలియట్లేదు సార్. అసలు పట్టించుకుంటున్నారా లేదా తెలియట్లేదు సార్. అసలు ఇది ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి పస్తులు ఉంటున్నారు. రాత్రి తిన్నారా లేదో తెలియదు. ఉదయం అవగానే వాళ్ళ నిత్యకృత్యాలు తీర్చుకునే సమయంలో తెల్లవారు లేకముందే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు నిద్ర లేపి ఇక్కడ చెప్పులు కూడా లేకుండా పూర్తిగా కట్టుబట్టలతో ఇక్కడ ప్రాణాలను అరచేతులు పెట్టుకుని పరుగులు తీయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇది చాలా దుర్ఘటన. ఇక్కడ క్యాన్సర్ కారక వాయువులు ఇప్పుడు పూర్తిగా వ్యాపిస్తున్నాయి విశాఖలో. దీన్ని పూర్తిగా కట్టడి చేయాలి. ఇది పూర్తిగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాలి. దీనికి లాక్డౌన్ సమయంలో దీనికి ఎలాంటి అనుమతులు ఇచ్చారనే దాని మీద కూడా చరిత్ర చర్చ జరుగుతుంది. మీరు చెప్పండి అసలు పరిస్థితి ఏంటి బాబు, నువ్వేం చేస్తున్నావు? నేను చదువుకుంటున్నానండి. రాత్రి 3 గంటలకి పడుకున్నాం అందరం. పడుకునేసరికి స్మెల్ లాంటిది వచ్చింది. చూసేసరికి ఇంట్లోన అసలు అందరూ లెగిసిపోయారు. బయటకు వచ్చేసరికి మొత్తం స్మెల్తో స్ప్రెడ్ అయిపోయింది. తర్వాత బ్రెతింగ్ తీసుకోవడానికి కూడా చాలా ప్రాబ్లం అయింది. తర్వాత పెద్ద కష్టం మీద కార్ దగ్గర చేరి ఇక్కడికి చేరుకున్నాం 3 గంటలకి. అక్కడ నుంచి ఇక్కడే ఉన్నాం. చాలా ప్రాబ్లం అయి ఉంది సరౌండింగ్, మొత్తం ప్రాబ్లం అయింది. అక్కడ జనాలు కూడా చాలా బాధగా ఉన్నారు. నైట్ టైం ఎప్పుడు వదులుతుంటారా వాయువులు? అప్పుడప్పుడు వస్తుంటాయండి. ఇప్పుడు మొత్తం ఈక్వల్ సరౌండింగ్ ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయింది మొత్తం. ఇక్కడ మరొక ఫ్యామిలీ ఉంది అమ్మా, మీరు అసలు ఎలా వచ్చింది, మీరు ఎలా ప్రాణాలను ఇప్పుడే విషయం తెలుస్తుంది? లేచాక ఎంటే వచ్చాం మేము. గతంలో ఎప్పుడైనా జరిగేదా? గతంలో అంటే అప్పుడప్పుడు స్మెల్స్ వస్తుంటాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం బాగుంది కాబట్టి ఏరియా అంతా ఇప్పుడు ఏమి రాలేదు. కానీ చెప్పండి అమ్మా అసలు ఏంటి పరిస్థితి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? మేము ఇప్పుడే వచ్చామండి. మేము లగిసరికి మా ఎదురింటి వాళ్ళు తలుపు పెట్టారు, ఇలా వాసన వస్తుంది, ఇక్కడ ఉండటానికి లేదు, వెంటనే వెళ్ళిపోవాలి, పక్క వస్తుందని. అందుకని మేము కంగారుగా చేసుకుని వచ్చేసాం. మా అపార్ట్మెంట్ అందరూ బయటకి కార్లో వెళ్ళిపోయారు. మాకు బైక్ ఉందని ఇలా జస్ట్ ఇక్కడికి వచ్చాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడ నివసిస్తున్నారు, మీ పరిస్థితి? అంత కాలనీలో ఉంటామండి. నేను ఎదుర్కొన్నాము, మా మా దగ్గర ఫోన్ చేయగానే వెంటనే బయటకు వచ్చేసాము. ఇంకా జనాలందరూ అలా వచ్చేస్తున్నారు భయం భయంతో. మేము వచ్చి 10 సంవత్సరాలు అవుతుందండి ఈ ఏరియాకి వచ్చి. మా పెళ్ళయ్యి వచ్చిన తర్వాత 10 ఇయర్స్ అవుతుంది. ఇదే ఫస్ట్ టైం ఇలా భయపడి భయంతో రావటం ఇదే మొదటిసారి అండి. టెన్షన్ భయం భయంగా ఉంది. ఇంకా ఇంకా ఆడావిడ ఇంకా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. మరి పాపం దగ్గరలో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మరి దేవుడే చూడాలి. ఇంకా మీ పేరేంటా? మా తమ్ముడు వెళ్ళరా. ఏంటి అసలు పరిస్థితి ఏంటి? అక్కడ వాసన స్మెల్ వస్తుందా? వస్తుంది. మీరు డాడీ ఎన్ని గంటలు అయిపోయారు నేను రాత్రి? 4 o'clock.
భయం వేస్తుందా మరి? ఇది ముఖ్యంగా చూడొచ్చు, ఇక్కడ ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గతంలో కూడా విశాఖలో పారిశ్రామిక ప్రమాదాలు అనేకం జరుగుతూనే ఉన్నాయి, కానీ అప్పటికప్పుడు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సద్దు మణిగిపోతున్నాయి. మళ్ళీ యథావిధిగా విషవాయువులతో నిండిన పరిశ్రమలు యథావిధిగా పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఎల్జీ పాలిమర్స్ సంబంధించి అసలు అనుమతులు ఎలా ఇచ్చారనే దాని మీద ఇప్పుడు లాక్డౌన్ సమయంలో అనేది మనం పూర్తిగా గమనించాల్సిన అంశం. దీని మీద పర్యావరణవేత్తలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టే పరిస్థితి వస్తుంది. ఔటర్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మూర్తి. విశాఖలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ వెలువడడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పలువురు మహిళలు గ్యాస్ వాసనకు తట్టుకోలేక వాంతులు చేసుకున్నారు. కళ్లు మండుతున్నాయి అంటూ ఇళ్లలో నుంచి వేరే ప్రాంతాలకు పరుగులు తీశారు. చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతాల జనం మేఘాద్రి గడ్డ వైపునకు వచ్చేశారు. గ్యాస్ గాల్లో వ్యాపిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంపెనీలో మరమ్మతు పనులు వేగవంతం చేశారు. జనం ఒక్కసారిగా గుంపులుగా రోడ్ల మీదకు రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎరా ఇలా